అండి, వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ న్యూస్. ఇప్పుడు మనం బ్రాడీపేటలోని ఒక చిన్న సమోసా పాయింట్ దగ్గర ఉన్నాము. అసలు ఈ సమోసా ఎలా తయారవుతుంది, అసలు ఏ విధంగా ఉంటుంది అని చెప్పి అసలు ఎలా పార్సిల్ చేస్తున్నాడు అనేది తన మాటలను తెలుసుకున్నాం. ఇది ఎలా తయారు చేస్తున్నారు, అసలు ఇది దీంట్లో ఏమేమి పదార్థాలు మిక్స్ చేస్తారు ఏనాను? దీంట్లో క్యారెట్, బీట్రూట్, కొత్తిమీర, పుదీనాకు, కరివేపాకు, ఉల్లిపాయ అంతే. మసాలా లాంటిది ఏమి ఉండదు? మసాలా అంటే గరం మసాలా అవి ఉంటాయి అంతే. కారం, ఉప్పు, సాల్ట్, గరం మసాలా అలా ఉంటాయి. చేస్తున్నారు కదా, పేపర్ లాగా ఉంటుంది కదా, ఎలా చేస్తారు? అది చాలా తక్కువగా ఉంది అన్న. మామూలుగా ఇక్కడ తయారు చేయడానికి రాదు, అది కంపెనీ ఉండేది, కంపెనీలో తయారు చేస్తాం. ఏ రోజు ఆ రోజు నెల ఉండి అయితే ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఇది? మాది నల్ల, మాది కంపెనీ ఉంది నల్లపాడు. కంపెనీ అంటే కంపెనీ కాదు, మామూలుగా తయారు చేసుకుంటాం. తయారు చేసి మిషన్ ద్వారా కటింగ్ చేసేది ఉండి అంటే పిండి? అది మైదా పిండి. మైదా పిండి అది కూడా మైదా, మైదా పిండి అది కూడా ఒక రోజు 10,000 వచ్చింది, ఒక రోజు 5,000 వచ్చింది అన్న. మరి సరుకు వేస్ట్ అవుతుంది కదా, దాని సరిపోయినంత వరకు ఉండేది.